మళ్ళీ తడిసిన వడ్లు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు అకాల వర్షానికి తడిసిపోయాయి శనివారం సాయంత్రం సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ కామారెడ్డి ప్రాంతాల్లో ఈదుర్గాలతో భారీ వర్షం కురిసింది కల్లాలు ఐకేపీ కేంద్రాల్లోని వడ్ల కుప్పలు ముద్దయ్యాయి వరదకు వడ్లు కొట్టుకపోయాయి టార్పాలిన్లు పట్టాలు లేకపోవడంతో వడ్లు తడుస్తున్నా రైతులు ఏమీ చేయలేని పరిస్థితి వడ్లను తెచ్చిన వెంటనే కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇక రైతులకు తప్పది ఏం చేస్తాం ఇక మీకు ఇంకో సంవత్సరం పాటు ఈ ఈ నరకం తప్పదు మీరు తెలంగాణ ప్రభుత్వం ఏదో చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది అని మనం ఆశవాడు ఇక మనం మూర్ఖత్వమే అవుతుందేమో మనమే ఇగో ఎన్నో అప్పులు పెట్టి పంట పండించుకుంటాం కదా అవే తాడపత్రిలు కూడా కొనుక్కొచ్చుకోండి ఇక కవర్లు కూడా కొనుక్కొచ్చుకోండి ఇక ఇంకొంత అప్పు చేసి ఒక సంవత్సరం అయితే వీళ్ళని పంపిస్తాం కదా పంపిస్తే కానీ మీకు ఇది రాదు ఎందుకు పంపించాలి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా బయటకు వచ్చి చెప్పే నేను ప్రతి గింజ కొంటా అని చెప్పేసి సుత్తిలీలు కనీసం తాడుపత్రిలు సుత్లీలు సంచులు ఏవి ఇయ్యలేదు ఆ ప్రైవేట్ రైస్ మిల్లర్ నాకు అప్పచెప్పినారు ఆ రైస్ మిల్లర్నేమో దోచుకుంటున్నారు అక్కడ పోతే కూడా మా మా ఇదే అయిపోయింది మీరు వేరే దగ్గరికి పోయింది మా లిమిట్ అయిపోయింది వేరే దగ్గరికి పోతు పోండి అని చెప్తున్నారు సో చాలా కష్టాల్లో అయితే ఉన్నారు రైతులు ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది మా అవ్వ ఎంత కష్టపడి ఒడ్లు పండించారు వెళ్ళి వడ్లు ఏరుకుంటున్నది నువ్వు నువ్వు కొంటే నువ్వు కల్లాల దగ్గరికి వచ్చి కొంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది కేసీఆర్ ఎందుకు వీళ్ళని ఎన్ని రోజులు నువ్వు కష్టపెడతావు చెప్పు పాపం నువ్వు కళ్ళాల దగ్గరికి వచ్చి వీళ్ళ ఒడ్లు కొంటే వీళ్ళకి నరకం ఉండదు కదా ఒడ్లు కోసి వారం పది రోజులు ఇరవై రోజులు నెల్లాలు ఏ రోడ్ల మీద పోసుకోవాలి ఎండాకాలం అయినా వర్షాలు వస్తున్నాయి ఏం చేస్తాం